హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన నార్సింగి టీఎస్బీఐ జంక్షన్కి నియర్ బైగా ఉన్న మొయినాబాద్ లొకేషన్లో మనకు 10 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక ఫుల్లీ డెవలప్డ్ ఓపెన్ ల్యాండ్ వెంచర్లో మనకు ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ టోటల్ వెంచర్ వచ్చేసి 10 ఎకర్స్లో డెవలప్ చేశారండి. ఇందులో మనకు 32 ప్లాట్స్ ఉంటాయి. ఈచ్ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 11 గుంటాస్ అండ్ 14 గుంటాస్లో ఇందులో మనకు ఓపెన్ ల్యాండ్ అనేది డెవలప్ చేశారు. అండ్ ఇందులో మనకి ఇంటర్నల్గా సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి. ల్యాండ్స్కేపింగ్, గార్డెను, మెయింటెనెన్స్ వర్క్ అనేది ఏ కండిషన్లో ఉందో ప్రాపర్టీ అనేది గ్రౌండ్ లెవెల్ వ్యూ తోటి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సేల్కి వచ్చిన ల్యాండ్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. దాని యొక్క అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మొయినాబాద్ లొకేషన్లో ఉన్న సూరంగల్ దగ్గర మనకి వెంచర్ అనేది లొకేట్ అయి ఉందండి. దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఫామ్ హౌసెసే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ మనకు వెంచర్లో కూడా ఇంటర్నల్గా 2 ఫామ్ హౌసెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి. ఒక ఫామ్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు, ఇంకొక ఫామ్ హౌస్ వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మీకు వెంచర్ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటేనేమో 10 ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ వెంచర్లో మనకు 32 ప్లాట్స్ ఉంటాయండి. అండ్ మనకి అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే ఇంటర్నల్గా మనకు 40 ఫీట్ సిసి రోడ్స్, మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన లైన్స్ ప్రొవైడ్ చేశారు, అండర్గ్రౌండ్ మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండ్ మనకి బోర్ వాటర్ తోటి వాటర్ సప్లై అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది ప్లాట్ అనేది ఖాళీగా లేదండి, ఫ్రూట్ ప్లాంటేషన్ తోటి మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇమ్మీడియట్గా మనకు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈ ల్యాండ్ అయితే సూటబుల్గా ఉంది. అండ్ సిటీకి జస్ట్ మనకు ఓఆర్ఆర్ నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉందండి. దీనికి సంబంధించిన రిలేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటివి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని మనకు కోరుకుంటున్నాను. అండ్ మనకి ల్యాండ్ కండిషన్ మీకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నానండి. వెంచర్ మెయింటెనెన్స్ వైజ్ మాత్రం చాలా బాగుంది. ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఫామ్ ల్యాండ్ని పర్చేజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని అప్రోచ్ రోడ్ వైజ్గా చూసుకున్నా కానీ ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అండి. ఆల్రెడీ డెవలప్డ్ వెంచరు, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు 10 గుంటాస్, 11 గుంటాస్, 14 గుంటాస్ సైజ్ అంటే మనకు ఒక మీడియం లెవెల్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే ల్యాండ్ అయితే సూటబుల్గా ఉంది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ఫామ్ హౌస్ అండి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుంది. అండ్ మనకి డెవలప్మెంట్ వైజ్గా కూడా ఒక 2-3 ఇయర్స్లో మనకు అప్రిషియేషన్ వాల్యూ వైజ్గా కూడా బాగుంటుందండి లొకేషన్ పరంగా. ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ, ఇంటర్నల్ రోడ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. చూడండి, మనకి అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా బాగా చేశారు వెంచర్లో. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.